Psalm 69 and verse 20. నిందకు నా హృదయము బద్దలాయెను. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృశించియున్నాను. నేను బహుగా కృశించిపోయాను. కరుణించు వారి కొరకు. కరుణించు వారి కొరకు. కనిపెట్టుకొంటిని గాని. నేను కనిపెట్టుకొంటిని గాని. ఎవరును లేకపోయేరి. ఓదార్చు వారి కొరకు. ఓదార్చు వారి కొరకు. కనిపెట్టుకొంటిని గాని. కనిపెట్టుకొంటిని గాని. ఎవరును కానరారై. ఎవరును నాకు కానరారైరి అనే మాట. సామ్ 69ని మెస్సయనిక్ సామ్ అంటారు. మెస్సయనిక్ సామ్ అని ఎందుకు అంటారంటే, యేసుక్రీస్తు ప్రభు జీవితానికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. అందును బట్టే దీన్ని మెస్సయనిక్ సామ్ అని పిలుస్తారు. మెస్సయాకు సంబంధించిన, రక్షకునికి సంబంధించిన కీర్తన అని. దైవ లేఖనంలో మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తనను దావీదు భక్తుడు రాశాడు. తన జీవిత అనుభవాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. కష్టాలు, నష్టాలు, విపత్కర పరిస్థితులు, దుఃఖము, వేదన అందరి జీవితంలోనూ ఉంటుంది అని దావీదు రుజువుపరిచాడు. ఈవెన్ డేవిడ్ వాజ్ నాట్ సూపర్ఫిషియల్. దావీదు భక్తుడు కూడా దేవుని హృదయానుసారుడైనప్పటికీ కూడా నిందలు ఎదుర్కొన్నాడట, కష్టాలు ఎదుర్కొన్నాడు, ఓదార్చేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో కనిపెట్టాడట. అలాంటి సిచ్యువేషన్లో దావీదు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ కీర్తన దాదాపుగా చాలాసార్లు నూతన నిబంధనలో కూడా కోట్ చేయబడింది. 22వ కీర్తన, ఆ తర్వాత 110వ కీర్తన, 69వ కీర్తన, 16వ కీర్తన, ఇలాంటివి న్యూ టెస్ట్మెంట్లో కొన్ని సందర్భాల్లో కోట్ చేయబడ్డాయి. అవి భక్తుల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, అపొస్తలుల ద్వారా ఈ కీర్తన భాగాలన్నీ కోట్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని మెస్సయనిక్ సామ్స్ అని పిలుస్తారు. ఓదార్చే వారి కోసం నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరును నాకు కానరారైరి. ఒక ప్రశ్న, ఈజ్ దర్ ఎనీబడీ అలైవ్ హూ కెన్ కంఫర్ట్ మీ, హూ కెన్ కన్సోల్ మీ, నన్ను కన్సోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కొంతమంది రోజుల్లో కనిపెడుతున్నారు. ఎవరికైనా బంధువులు దూరం అయిపోతే, ఒకవేళ మరణిస్తే, వారు మరణించిన తర్వాత ఓదార్పు కూడిక అనేది పెడతారు. ఆ కుటుంబం ఓదార్చబడాలని, ఆదరించబడాలని, వారి కన్నీళ్లు తొడవబడాలని, దేవుని వాక్యము ద్వారా వారు ఆదరించబడాలని ఓదార్పు కూడికలు అలాంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, నాకు వచ్చిన కష్టాన్ని బట్టి, నాకు వచ్చిన సవాళ్ళని బట్టి నేను ఓదార్పును కోరుకున్నాను, కానీ నాకెవరును కానరారైరి అనే మాట. సో దీనికి ఆన్సర్ ఎక్కడుంది? ఎవరు మనిషిని ఓదారుస్తారు? మనిషిని నిజంగా ఆదరించే వాళ్ళు ఎవరు? ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేయబడినప్పుడు కొంతమంది నిన్ను చూసి హేళన చేస్తారేమో, లేదా నిన్ను చూసి జోకులు వేసుకుంటారేమో, నీ కుటుంబాన్ని చూసి నీ కర్మ ఇలా కాలిపోయింది, మేమేమొక్కరం కూడా నీకు సహాయం చేయడానికి రాలేము అని ఒకవేళ చాలామంది దూరం జరిగిపోయారేమో. అయితే ఓదార్చువారు ఎవరు అని గనక ప్రశ్నిస్తే ఒక ఆన్సర్ బైబిల్లోనే మనం చూస్తాం. Answer came from the book of Isaiah chapter 61 and verse 2. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనిషిని ఓదార్చువారు ఎవరో అక్కడ రాయబడింది. యెహోవా హితవత్సరమును, దేవుని యొక్క హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఏం చేయాలని. అందరినీ అన్నాడా, కొందరిని అన్నాడా? అక్కడ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అంటే, ఆ క్రింద వచనాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే కంక్లూజన్లో నేను వచ్చిన కారణం, లేదా నేను వచ్చిన పని ఏంటంటే దుఃఖాక్రాంతులందరినీ కూడా ఏం చేయాలని, ఓదార్చాలని. విచిత్రం ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సినగోగ్ అంటారు, యూదులు ఆరాధించే స్థలాన్ని సినగోగ్స్ అంటారు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథం అందించబడింది. ఆయన ఏదో చదువుతారని చెప్పి ప్రభు చేతికి ఒక యెషయా గ్రంథం, ఐజయా బుక్ లేదా స్క్రాల్ ఆయన చేతికి అందించబడింది. అవి పూర్వ దినాల్లో పప్పాయరస్ అనే చెట్ల బెరడు లేకపోతే వెల్లుం అనబడే ఒక చర్మపు కాగితాల మీద పరిశుద్ధ గ్రంథాలు రాయబడి ఉండేవి. చుట్టలు చుట్టలుగా చుట్టి వాటిని సమాజ మందిరాల్లో ఉంచేవారు. ఎస్పెషల్లీ యెషయా గ్రంథాన్ని ఎక్కువగా ఉంచేవారు. ఆ యెషయా గ్రంథం ప్రభు చేతికి ఇవ్వగానే ఆయన గ్రంథపు చుట్టలన్నీ ఓపెన్ చేసి
యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఇప్పుడు ఏదైతే మనం చదివామో ఆ భాగం దగ్గరికి వచ్చి ఆయన అన్నారు, అదంతా చదివి ఈ ప్రవచనం ఈ మాట నేడు మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు యేసు ప్రభు. ఆ మాట కొంతమందికి అర్థం కాల, ఈ మాట మా జీవితంలో నెరవేరడం ఏంటి? ఆయన నన్ను పంపియున్నాడు పంపియున్నాడని ప్రవక్త చెప్పున్నాడు కదా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందు నెరవేరుతున్నాయి అని యేసు ప్రభు చెప్పే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. ప్రభువారు నొక్కి ఒక్కడించిన మాట ఏంటో తెలుసా? నేను ఈ లోకానికి దుఃఖాక్రాంతులందరినీ ఏం చేయడానికి వచ్చాను? ఓదార్చడానికి వచ్చాను, నిజంగా ఆదరించడానికి వచ్చాను, వారిని లేవనెత్తడానికి వచ్చాను. ఏడ్చేవాళ్ళంటే లోకానికి చాలా అలుసు ఎక్కువ, ఏడుస్తున్న వారిని చూసి లోకం హేళన చేస్తుంది. కానీ యేసు ప్రభు హేళన చేయవాడు కాదు, దుఃఖపడువారు ధన్యులు వారు ఏం చేయబడతారు? ఓదార్చబడతారని బైబిల్లో రాయబడింది. అయితే ఈ దుఃఖం అర్థవంతమైన దుఃఖం అయి ఉండాల, నిష్ప్రయోజనమైన దుఃఖం కాదు, వ్యర్థమైన వాటి కోసం ఏడుపు కాదు. కానీ మంచి విషయాల నిమిత్తం దుఃఖపడేవారు ఎవరైతే ఉంటారో, రక్షణ కొరకు మారు మనసు కొరకు ఉజ్జీవం కొరకు ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కరుస్తున్నారో అలాంటి వారు ఓదార్చబడతారని, వారిని ఓదార్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా వాగ్దాన నెరవేర్పును ఆయనలో చూపించారు. నీవు కూడా నీవెదుర్కొంటున్న కష్టాలను బట్టో, నీవున్న ఒంటరితనాన్ని బట్టో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న నిందలను బట్టో, అవమానాలను బట్టో కొన్ని సందర్భాల్లో గుండె పిండేసినట్టుగా అయిపోతా ఉందా? ఎవరితో చెప్పుకోలేని బాధలు కష్టాలు. దేవుని సేవకులంగా మేము చాలామందిని కలుస్తూ ఉంటాం, చాలామంది గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మంది యొక్క ప్రార్థనావసతలు వింటూ ఉంటే కొన్నిసార్లు రాత్రులు నేను బ్లెస్సీ గారు నిద్రపోయేటప్పుడు లేకపోతే పడుకునేటప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటే పడుకున్న వారం కూడా లేచి మరలా కొంతమంది కోసం ప్రార్థన చేసి మరలా పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకోసం తెలుసా? అంటా ఉంటాను వాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది కదా, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. భర్తలను బట్టి భార్యలు, భార్యలను బట్టి భర్తలు, తల్లిదండ్రులను బట్టి పిల్లలు, పిల్లలను బట్టి తల్లిదండ్రులు, అందరూ బాగుంటే బంధువుల నుండి ప్రాబ్లమ్స్, ఆఫీసుల్లో సవాళ్ళు, చెయ్యని నేరాల మీద పడినప్పుడు, చెయ్యని ఆ అపరాధముల మీద వేసుకున్నప్పుడు ఎంత భయంకరమైన ఆ వేదన ఉంటుందో కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలను చూస్తుంటే అర్థమవుతూ ఉంది. యేసు ప్రభువు అన్నారు, దుఃఖాక్రాంతులైన వారు నేను ఏం చేస్తాను? ఓదారుస్తాను. ఐ హ్యావ్ కమ్ టు కన్సోల్ మై పీపుల్. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.